ప్రతి నిరుపేదకు కూడు గూడు గుడ్డ అనే నినాదంతో దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని తెలుగు నాయకుడు లింగారెడ్డి పేర్కొన్నారు ఈ మేరకు అనంతపురం నగరంలోని అరవింద్ నగర్లో ముప్పై ఒకటవ డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా డివిజన్ అధ్యక్షుడు టైలర్ రఫీన్ తెలుగుత నాయకుడు లింగారెడ్డిలు టీడీపీ జెండాను ఆవిష్కరించారు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీతోనే అన్ని వర్గాల అభివృద్ధి సంక్షేమం జరుగుతుందన్నారు ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీ పాలన పాలనను ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మారుతిగౌడ్ సరిపుటి రమణ నారాయణ స్వామి యాదవ్ గౌస్ ముద్దీన్ వెంకటకృష్ణ గౌస్పీర బొమ్మినేని శివ సురేంద్ర తెలుగు మహిళలు విజయశ్రీ హసీనా బేగం కంటాదేవి మహేశ్వరి లక్ష్మీదేవి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు ముప్పై ఒక డివిజన్ మా అధ్యక్షుడు మహమ్మద్ రఫీ ఆధ్వర్యంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ డివిజన్ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది రాబోయే ఎలక్షన్లో ఇంక దగ్గరలోని ఎలక్షన్ ఉంటాయనుకుంటున్నాను రాబోయే ఎలక్షన్లో కూడా ప్రతి వార్డులో మేము గెలుస్తామని నమ్మక బా మాకుంది అంతేకాకుండా ఈరోజు అర్బన్ నియోజకవర్గంలో మున్సిపల్ కార్పొరేషన్లో మొదటగా మా డివిజన్ అధ్యక్షుడు రఫీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం ప్రారంభించడానికి ప్రారంభించినందుకు చాలా సంతోషపడుతున్నాము అలాగే ఆయనకి ఎక్కువగా తిరుగుతున్నాము ఈ ఇదే తీసుకొని మిగతా అన్ని డివిజన్లో కూడా ప్రతి డివిజన్లో కూడా పార్టీ కార్యక్రమం ప్రారంభించి ప్రజల సమస్యలపై పోరాడతాము ఎలక్షన్ ఎలక్షన్స్ ఉన్నా లేకున్నా మేము ప్రజల మధ్య ఉంటాము ప్రజల కోసం పోరాడతామని ఒక ప్రాయకంగా మా అధ్యక్షుడు చేయడానికి గర్వపడుతున్నాము ఈరోజు మా ప్రభాకరణ ఆధ్వర్యంలో ప్ర ఈరోజు మేము ముందుకు వెళ్తున్నామంటే ఆయన యొక్క తోడుపాటు అయితే మా తెలుగుదేశం పార్టీ ఇచ్చిన భిక్ష అయితేనేమి ఎన్డిఆర్ గారు ఎన్డిఆర్ గారు ఆ రోజు ఏ నిదానంతో ముందుకు పెట్టారో కూడు గుడ్డ నీళ్ళ నినాదం పెట్టారో అదే నిదానంతో ముందుకు వెళ్తామని ప్రకటనగా మేము తెలుపుతున్నాము అంతేకాకుండా ఈ రాబోయే ఎలక్షన్లు అయితేనేమి లేదా ప్రజాసంస్థలైతే ముందుగా మేము ఉంటామని ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి అన్ని ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పెట్టినందుకు విజయంగా ఆయన ప్రజలు తెలుపుతో జై తెలుగుదేశం జై జై